భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 169 రాష్ట్రాలలో లెజిస్లేటివ్ కౌన్సిల్ల రద్దు లేదా ఏర్పాటు గురించి తెలియజేస్తుంది. దాని ముఖ్యాంశాల వివరణ ఇక్కడ ఉంది. పార్లమెంట్ అథారిటీ ఆర్టికల్ 169. ఇప్పటికే శాసన మండలిని కలిగి ఉన్న రాష్ట్రంలో శాసన మండలిని రద్దు చేయడం లేదా లేని రాష్ట్రంలో అలాంటి కౌన్సిల్ను ఏర్పాటు చేయడం కోసం చట్టాన్ని ఆమోదించే అధికారాన్ని పార్లమెంటుకు మంజూరు చేస్తుంది. రద్దు లేదా సృష్టికి షరతులు. పార్లమెంటు అటువంటి చట్టాన్ని రూపొందించాలంటే కొన్ని షరతులు తప్పక పాటించాలి. ఈ షరతులు ఇలా ఉన్నాయి. అసెంబ్లీ మొత్తం సభ్యత్వంలో మెజారిటీతో రాష్ట్ర శాసనసభ రద్దు లేదా సృష్టికి మద్దతు ఇచ్చే తీర్మానాన్ని ఆమోదించాలి. అదనంగా తీర్మానాన్ని అసెంబ్లీకి హాజరైన మరియు ఓటింగ్లో ఉన్న సభ్యులలో 2/3 కంటే తక్కువ కాని మెజారిటీతో ఆమోదించాలి. ఈ అవసరం అసెంబ్లీలో గణనీయ స్థాయి ఏకాభిప్రాయాన్ని నిర్ధారిస్తుంది. రూపొందించిన చట్టంలోని నిబంధనలు. ఆర్టికల్ 169 ప్రకారం పార్లమెంటు ఆమోదించిన ఏదైనా చట్టంలో ప్రతిపాదించిన మార్పులను అమలు చేయడానికి రాజ్యాంగాన్ని సవరించడానికి అవసరమైన నిబంధనలను కలిగి ఉండాలి. ఈ నిబంధనలలో రాష్ట్రాలలో శాసన మండలి రద్దు లేదా ఏర్పాటుకు అనుగుణంగా రాజ్యాంగంలోని ఇతర భాగాలకు సవరణలు ఉండవచ్చు. అనుబంధ నిబంధనలు. పార్లమెంటు చట్టబద్ధమైన చట్టంలో అవసరమని భావించే ఏవైనా అనుబంధ యాదృచ్ఛిక లేదా పర్యవసానమైన నిబంధనలను చేర్చే అధికారం ఉంది. ఈ అదనపు నిబంధనలు రాష్ట్రాలలోని శాసన మండలి పనితీరు మరియు నిర్మాణానికి సంబంధించిన వివిధ అంశాలను కవర్ చేయగలవు. రాజ్యాంగ సవరణ కానిది. అటువంటి చట్టం వల్ల సంభవించే ముఖ్యమైన మార్పులు ఉన్నప్పటికీ ఆర్టికల్ 169(3)లో ఆ చట్టం ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగానికి చేసిన సవరణగా పరిగణించబడదని స్పష్టంగా పేర్కొనబడింది. ఈ నిబంధన ప్రకారం శాసన మండలిలను రద్దు చేయడం లేదా సృష్టించే ప్రక్రియ ఆర్టికల్ 368లో పేర్కొన్న అధికారిక సవరణ ప్రక్రియకు భిన్నంగా ఉంటుంది. సారాంశంలో ఆర్టికల్ 169 ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని మరియు రాజ్యాంగ విధానాలను అనుసరించేలా భారత రాష్ట్రాలలో శాసన మండలిలను రద్దు చేయడానికి లేదా రూపొందించడానికి పార్లమెంటు చట్టాలను రూపొందించే ప్రక్రియ మరియు షరతులను వివరిస్తుంది. భారత సంవిధానము. భాగము 6. రాజ్యములు. అధ్యాయము 3. రాజ్యశాసన మండలి. సాధారణ విషయములు. ఆర్టికల్ 169. రాజ్యములలో శాసన పరిషత్తులు ఉత్సాధన రద్దు లేక ఏర్పాటు. 1/168 ఏమియున్నప్పటికీ శాసన పరిషత్తు గల రాజ్యములో అట్టి పరిషత్తు ఉత్సాధన చేయుటకుగాని అట్టి పరిషత్తులేని రాజ్యములో అట్టి పరిషత్తును ఏర్పాటు చేయుటకుగాని ఆ రాజ్యము యొక్క శాసనసభ ఆ సభ యొక్క మొత్తము సభ్యులలో అధిక సంఖ్యాకులచే మరియు హాజరేయుండి ఓటు చేయు సభ్యులలో 2/3 తక్కువ కాని అధిక సంఖ్యాకులచే అట్లు చేయవలెనని తీర్మానము చేయబడినచో పార్లమెంటు శాసనము ద్వారా అందుకై నిబంధన చేయవచ్చును. 2(1)లో నిర్దేశింపబడిన ఏదేని శాసనము దాని నిబంధనలను అమలుపరచుటకు ఆవశ్యకమగు సంవిధాన సవరణకైన నిబంధనలను కలిగి ఉండవలెను మరియు పార్లమెంటు ఆవశ్యకమని భావించు అనుపూరక అనుషంగిక పారిణామిక నిబంధనలను కూడా కలిగి ఉండవచ్చును. 3. పైన చెప్పబడిన శాసనము ఏదియు 368 నిమిత్తము ఈ సంవిధాన సవరణగా భావింపబడరాదు. ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ 6 ది స్టేట్స్ చాప్టర్ 3 ది స్టేట్ లెజిస్లేచర్ జనరల్ ఆర్టికల్ 169 Abolition or creation of legislative councils in states. 1. Notwithstanding anything in Article 168, Parliament may by law provide for the abolition of the legislative council of a state having such a council, or for the creation of such a council in a state having no such council, if the legislative assembly of the state passes a resolution to that effect by a majority of the total membership of the assembly and by a majority of not less than 2/3 of the members of the assembly present and voting. 2. Any law referred to in clause 1 shall contain such provisions for the amendment of this constitution
as may be necessary to give effect to the provisions of the law, and may also contain such supplemental, incidental, and consequential provisions as Parliament may deem necessary. 3. No such law as aforesaid shall be deemed to be an amendment of this Constitution, for the purposes of Article 368.